Namaste, Pratimata Viluvainidi, Pratidrushyam, Arudainidi. Welcome to AP View, Nenu Joshna, Munduga Headlines. Fire accident ku gurayina private bus, aruguru sajeeva dahanam. Assamlo train accident, 50 mandi prayanikulaku gayalu. Petrol viniyogadarulaku orata, 70 paisalaku taggina dharalu. Private travels bus lo fire accident desamlo konasagutune unnai. Vitilo baadhitulu amayikapu prayanikule. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యపు వైఖరి వల్ల చాలా మంది ప్రజలు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దావణగిరి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత 1.5 గంటల సమయంలో చిత్రదుర్గ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాన్ని గమనించేలోపే 9 మంది ఆ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. మిగతా వారు తమ ప్రాణాలు అరుచేతిలో పెట్టుకుని ప్రమాదం నుంచి బయటపడగలిగారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. बाहर आग बैठा मैं पीछे देखा पूरा बस जल रहा था. कहीं से वह समझ में आ रहा नहीं. बाद में दुआ पुल दुआ भर गया बस में. ड्राइवर सीट के पास आया मैं. ड्राइवर नहीं आया सीट में. ड्राइवर नहीं आया था. उसका दरवाजा भी बंद हुआ था. वो भी खुला नहीं. सामने ड्राइवर के सामने ग्लास लेकर था ना, वो पूरा टूट गया था. उस स्टेशन में ऊपर बाहर आया. బెంగళూరులో జగన్ నిర్మించిన ఇల్లు ఆంధ్రలో నిర్మించి ఉంటే ఇప్పుడు సెక్రటేరియట్గా ఉపయోగపడేదని చంద్రబాబు తనేడు నారా లోకేష్ ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో లోకేష్ ప్రసంగించారు. హైదరాబాద్ తరహాలో సీమాంధ్ర రాజధాని అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. వారాల ఎన్నికలు జరగబోతున్నాయి. మేధావి పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డ నెల్లూరు జిల్లా. మన హైదరాబాద్ నిర్మించేదానికి మన నిజాం గారికి 200 సంవత్సరాలు పట్టింది. సికింద్రాబాద్ నిర్మాణించేదానికి బ్రిటిష్ వాళ్ళకి 100 సంవత్సరాలు పట్టింది. కానీ మన నాయకుడికి సైబ్రాబాద్ నిర్మాణించేదానికి 9 సంవత్సరాలు పట్టింది. కష్టంతో సంపాదించిన డబ్బులు అయితే ఎవరైనా అంత పెద్ద ఇల్లు కట్టుకుంటారా? ప్రజలి సొమ్ము 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కుటుంబం, తాతగారు ముఖ్యమంత్రి, నాన్న ముఖ్యమంత్రి, మీరే చెప్పండి, నా పైన కానివ్వండి, మా మామల పైన కానివ్వండి, మా అత్తల పైన కానివ్వండి, ఒక్క ఆరోపణ ఉన్నా. శ్రీ పాడాడు ఒక పద్యం, పొలాలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించి బలం దరిద్రికి బలికావించి, కర్షక వీరుల కాయం నిండా కాలు ఒక్కటే, కర్మ జలానికి కర్మ జలానికి ధర్మ జలానికి కర్మ జలానికి ఖరీదు లేదు. పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. చమురు సంస్థలు లీటర్ పెట్రోల్ కు 70 పైసలు తగ్గించాయి. తగ్గిన పెట్రోల్ ధరలు గత అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడంతో స్వదేశంలో కూడా రేట్లు సవరించారు. 15 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధరలు తగ్గడం ఇది 2వ సారి. ఈ నెల 1న కూడా లీటర్ పెట్రోల్ పై 70 పైసలు తగ్గించారు. పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. ఇది వినియోగదారులకు కొద్దిగా ఊరట. 15 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర తగ్గడం ఇది 2వ సారి. ఈ నెల 1న కూడా పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ప్రాంతాలను బట్టి లీటర్కు 70 నుంచి 80 పైసలు తగ్గింది. ఈ నెల 1న కూడా లీటర్కు 75 పైసలు తగ్గింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 85 పైసలు తగ్గింది. దేశ రాజధానిలో పెట్రోల్ లీటరు ధర 71 రూపాయి 41 పైసలకు విక్రయిస్తూ ఉన్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిన్నటి వరకు 80 రూపాయల 89 పైసలుగా ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం 80 రూపాయలకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్వల్పంగా తగ్గడంతో స్వదేశంలో కూడా తగ్గించారు.
అస్సాంలో ఈ తెల్లవారుజామున ఓ ప్రయాణికుల రైలు ప్రమాదానికి గురైంది. దీమాపూర్ కామాఖ్య రైలు అంజూరి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సీనియర్ రైల్వే అధికారులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.